Mr. Viradite. నువ్వు నాకు శత్రువు, నేను నీకు శత్రువు. నీ గురించి నాకు తెలుసు. నీకు జరిగిన అన్యాయం తలుచుకుంటే జాలేస్తోంది. నీకొక్కడే కొడుకంట కదా, వాడంటే నీకు ప్రాణమంట? పాపం వాణ్ణి నరసింహారెడ్డి చంపేశాడట కదా. వాడు ద్రోహం చేశాడు కాబట్టి నరసింహారెడ్డి చంపేశాడు. అదే ద్రోహం వాడన్న కూడా చేశాడు కదా, మరెందుకు వదిలేశాడు? నీ నెత్తురుకు ఒక న్యాయం, వాడి నెత్తురుకు ఒక న్యాయమా? ఇన్జస్టిస్, బ్లడీ బ్లడ్ రిలేషన్స్ ఎంతటి అన్యాయమైనా చేయిస్తుంది. ఇది విని నాకే ఇంతలా మండిపోతుంటే నువ్వెలా ఉండగలుగుతున్నావు వీరారెడ్డి? నిన్ను వాడుకోవాల్సిన అవసరం నాకు లేదు. నిన్ను ఎవరు వాడుకుంటున్నారో తెలుసుకో. ఆలోచించుకో వీరారెడ్డి. ఏం జరిగిందో ఎవరికి తెలియట్లేదు. నా కొడుకు చనిపోయాడని అందరూ అంటున్నారు. భయంగా ఉంది. ఈరోజు కార్తీక పౌర్ణమి, జగన్నాథ కొండ మీద దీపం వెలుగుతుంది. ఎక్కడికి నరసింహ? ఈరోజు కార్తీక పౌర్ణమి, కొండ మీద అఖండ దీపం వెలిగించాలి. ఇలాంటి సమయంలో ఇదంతా అవసరమా? అసలే ఆ తెల్లవాళ్ళు నువ్వు చచ్చిపోయావని ప్రచారం చేస్తున్నారు. ఈరోజు కొన్ని వేల కళ్ళు ఎంతో నమ్మకంతో ఆ కొండవైపు చూస్తుంటాయి. మనం గెలిచామని, పోరాటం బతికే ఉందని ఆ కళ్ళకు తెలియాలి. ఇప్పుడు నువ్వు ముఖ్యం, దీపం కాదు. జనం మన మీద పెట్టుకున్న నమ్మకం ముఖ్యం, ఆ దీపం వెలగటం ముఖ్యం. ఎందుకో నా మనసు కీడు శంకిస్తుంది నరసింహ. నరసింహారెడ్డి చెప్పింది నిజం, నమ్మకం చచ్చిపోకూడదు. నాకేం కాదు, నన్ను నమ్ము. సిద్ధమ్మా, ఏమండి? సిద్ధమ్మా, సిద్ధమ్మా, నువ్వు ఎలా ఉన్నావు? అవును, ఈ సమయంలో నువ్వు ఇక్కడేంటి? మీరు వస్తారని నాకు తెలుసండి, మిమ్మల్ని చూడటానికే వచ్చాను. మీకేం కాలేదు కదా? లేదు, నాకు తెలుసు మీకేం కాదు. ఏమైందండి? ఎక్కువ సమయంలో నీకు ఉండటం మంచిది కాదు. నా మాట వెళ్ళిపో, ముందు పద. దీపం వెలగకూడదు. గజమలాయ్.
వచ్చారు. సిద్ధమ్మా, ఈ దారి ఎవరికి తెలియదు, ఈ గుహలోంచి వెళ్ళిపోతే అక్కడ దీపం వెలగాలి. రేపటి ఈ దీపాన్ని తల్లిగా నువ్వు వెలిగించాలి. అది మనం బతకాల్సింది బంధాల కోసం కాదు, బాధ్యతల కోసం. చంపలేదు నాయన. రాయ్, మీ నాన్నకు నువ్వు అంటే పిచ్చి ప్రేమరా. నేను గొప్పగా చూడాలనుకున్నాడు, కానీ నువ్వు మీ నాన్నని చంపేశావురా. బతుకున్న శవాన్ని చేశావు. నేను వీరారెడ్డిని అలా చూడలేను. వెళ్ళు, వెళ్ళి మీ నాన్నను పూర్తిగా చంపే. ఓ ఇక్కడ చెయ్యాలనుకున్న ద్రోహం అక్కడ చేయి, దేశభక్తి అవుతుంది. ఓ గొప్ప పని చేసి ఆయన ముందు నిలబడు, అలా మీ నాన్నని బతికించు. నరసింహరెడ్డిని పట్టించడానికి మనలోనే ఎవరో మత్తుమందు పెడుతున్నట్టు అది చెప్పడానికి వచ్చాను. పదండి నాయన, నరసింహరెడ్డిని కాపాడుకుందాం. తప్పని చేశావు నేను.